हेलो फ्रेंड्स वेलकम टू पिक टू किचन मनमु एंतो रुचिकरमैनटुवंटि रेंडु रकाल होटल स्टाइल चटनीलनु ए विधंगा तयारु चेसुकोवालो तेलुसुकुंदामंडि। ई चटनीलु ए विधमैन ब्रेक्फास्ट्कि कानी एंतो रुचिगा उंटायि, इड्लीलोकि कानी दोसलोकि कानी అలాగే ఉప్మాలోకి అయినా కూడా ఎంతో రుచిగా ఉంటాయండి। ముందుగా ఇక్కడనే ఎర్ర చట్నీని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం। దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ హీట్ చేసుకుని అందులో 2 టీ స్పూన్ల వరకు మినపప్పు వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి। అలాగే ఇందులో 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకుని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి। వీటిని మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలి। అలాగే ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలండి। వీటిని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి। అలాగే ఇందులో ఒక 7 వరకు ఎండి మిరపకాయలు వేసుకోవాలండి। కారం ఎక్కువ కావాలనే వాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు। ఈ విధంగా వేసుకొని వీటన్నిటిని కొద్దిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। వీటిని మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలండి। హై హీట్లో ఫ్రై చేసుకుంటే మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది। ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చివరిగా ఇక్కడ టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలండి। 4 టమాటాలను కట్ చేసి వేసుకోవాలండి। టమాటాలు కూడా బాగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి। మూత పెట్టి ఫ్రై చేసుకుంటే మనకు టమాటాలు అనేవి తొందరగా మెత్తపడి బాగా ఫ్రై అవుతాయండి। ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మనకు టమాటాలు కూడా బాగా మెత్తపడి ఫ్రై అయి ఉంటాయి। ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి। ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టేసుకోవాలండి। ఇవి చల్లార లోపల మనం పుట్నాల చట్నీని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి। దీనికోసం ఒక జార్ తీసుకుని అందులో 1 కప్పు వరకు పుట్నాలు, అలాగే 1/4 కప్ వరకు కొబ్బరి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పుదీనా, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కరివేపాకు, 2 ఇంచుల వరకు అల్లం ముక్కలు, 3 రెబ్బలు, అలాగే 5 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి। అలాగే రుచి సరిపడినంత సాల్ట్ వేసుకొని ముందుగా దీన్ని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి। ముందుగానే వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇందులో తగినంత వాటర్ యాడ్ చేసుకొని చట్నీలాగా మనం గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా। ముందే వాటర్ యాడ్ చేసుకుంటే మనకు అన్నీ బాగా మెత్తగా అవ్వండి। ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుంటే మనకు బాగా చట్నీ అనేది గ్రైండ్ అయిపోతుందండి। ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి। అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి టమాటా మిశ్రమాన్ని ఒక జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలండి। దీనికి వాటర్ ఏమీ యాడ్ చేయడం అవసరం లేదు। అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని దీనిని మెత్తని పేస్ట్ లాగా ఎందరూ గ్రైండ్ చేసుకోవాలి। దీనికి వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుంటే మనకు ఒక 5 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందండి। ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీనికి కూడా పోపు పెట్టేసుకోవాలండి। ఈ విధంగా తీసుకున్న చట్నీలకు మనం పోపు పెట్టుకుందాం। ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ హీట్ చేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు పప్పు మిశ్రమాన్ని వేసుకుని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 రెమ్మల వరకు కరివేపాకు, అలాగే 4 ఎండుమిరపకాయలు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని చట్నీలకు మనము వేసుకోవాలండి। ఈ విధంగా పోపు పెట్టుకోవడం వల్ల ఎంతో రుచిగా ఉంటాయి చట్నీలు। ఈ చట్నీలు ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఎంతో రుచిగా ఉంటాయండి।